సీఎం కేసీఆర్ వల్లే గజ్వేల్ అభివృద్ది పథంలో దూసుకెళ్తుందన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూపతి రెడ్డిలు. జగదేపూర్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలను కొలువుదీరాయి. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలు కొలువుదీరాయి. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుండా రంగారెడ్డి ఆధ్వర్యంలో చాట్లపల్లి, ఇల్లాయిగూడెం, బస్వాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూపతి రెడ్డి హాజరయ్యారు. బస్వాపూర్ గ్రామ అధ్యక్షునిగా అంజిరెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వల్లే గజ్వేల్ అభివృద్దిలో పయనిస్తుందని ఎలక్షన్ రెడ్డి, భూపతి రెడ్డి అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. బంగారు తెలంగాణ రూపొందించడమే టీఆర్ఎస్ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామచంద్రం, పిఎస్సిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కొండపోచమ్మ దేవాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. నైన్టీ 99% కేసీఆర్ఏ మా ఎమ్మెల్యే, కేసీఆర్ఏ మా ముఖ్యమంత్రి. మాకు 70 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ పాలన, అభివృద్ధి జరగలేదు. అన్ని విధాల అభివృద్ధి ఇచ్చిన దేవుడే మా కేసీఆర్ అనే తపన తప్ప మహిళలు కూడా ఇచ్చే మంచినీళ్ళు కానీ, రైతులు కూడా రైతు బంధు పథకం కానీ, ఎక్కడ చూడు ఏ విషయాలైనా నిమ్స్ టైప్ హాస్పిటల్ కానీ, రోడ్లు కూడా బంగారంగా అభివృద్ధి చేసిన కేసీఆర్. మందు బస్తాలు ఇచ్చేది, పెట్టుబడి ఇచ్చేది, మళ్ళీ మనకు పంట పడినాక జోక్కుంటే సంచికిలో మట్టి కిలో పోయేది. దాని మీద రేటు కూడా ఆయనే రేట్ వేసేది, పెట్టుబడి మీద 3-5% తీసుకునేది. ఆ విధంగా ప్రతి పంటకు కూడా ఇక్కడ రైతు 30-40 వేలు నష్టపోయేది. మనం ఈ పెట్టుబడి సహాయం ద్వారా, రైతు బంధు ద్వారా ఏదైతే ఎకరానికి 4,000 ఇస్తుందో దాని ద్వారా ఎవరి దగ్గర చేయి చాపకుండా, అప్పులు పాలు కాకుండా మనం టైం మీద విత్తనం తెచ్చుకోవడం, టైం మీద విత్తుకొని టైం మీద చేసుకోవడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. మన పడాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలని, కనీస అవసరాలను తీర్చాలని చెప్పి ఎన్నో పథకాలను చేపట్టి ఇలా దేశంలోనే 1 పొజిషన్కి చేసిన కేసీఆర్ గారు, ఈ ప్రాంతంలోనే ఆయన ఎమ్మెల్యే కావడం, ఆయనే ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల అదృష్టం కూడా.